शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः यूट्यूब चूस्तुन्ना तेलुगु प्रेक्षकुलकु मा द्वारा आयु आरोग्यालु భోగభాగ్యాలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మే నెల యొక్క ద్వాదశి రాశులలో ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారు స్త్రీ పురుషులు, వారి యొక్క జీవన విధానము ఈ నెలలో వ్యాపార సంస్థలపైన, కుటుంబ సంస్థలపైన, వారి వృత్తిపరంగా కానీ చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఆటంకాలు కలుగుతున్నటువంటి వివాహ ప్రయత్నాల్లో కానీ శుభప్రదంగా ముందుకు పోవటానికి, కార్యసిద్ధి కలగటానికి ఈ నెల వారికి అవకాశంగా ఉండబోతుంది. లోగడ కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా తీరని కోరికలతో ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి సత్ఫలితం పొందే అవకాశము. అది ఎలా అంటే మీకు తెలియపరుస్తా. లోగడ వ్యాపారాలు చేసి ఈ రాశి వారికి శని ప్రభావం అధికంగా ఉంటుంది, శనిగ్రహ ప్రభావం. అందువల్ల చిన్న వ్యాపారం పెట్టినా, పెద్ద వ్యాపారం పెట్టినా సమఫాల్లో ఉంటుంది. ఆదాయము సమానంగా ఉంటుంది, ఖర్చు సమానంగా ఉంటుంది. ముందుకు వెళ్ళే సమయంలో ఆటంకాలు అధికముగా అయ్యి సడన్గా డౌన్ అయిపోతారు. ప్రైవేట్ రంగాల్లో చేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయాల్లో ఆటంకాలు కలుగుతాయి, అధికారుల దగ్గర ఆటంకాలు కలుగుతాయి, తోటి పనిచేసే వ్యక్తుల ద్వారా చెడ్డ పేర్లు వస్తూ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారు సెటిల్మెంట్ కాలేక ప్రమోషన్ విషయంలో కానీ, కొన్ని కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ల మీద చేసే వ్యక్తులు కానీ కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పనులు అలాగే ఆటంకంలో పెండింగ్లో కలిగిపోయి అనేకమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క నెల నుండి ఈ వృశ్చిక రాశి వారికి ఈ రకంగా స్త్రీ పురుషులు ఎవరైనా నేను చెప్పిన విధముగా మీరు దైవ ఆరాధన చేస్తే, మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తే, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే ఖచ్చితముగా ఈ నెల నుంచి మీకు టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఉద్యోగులైనా నిరుద్యోగులైనా, వివాహం కలగని వివాహము కాని స్త్రీ పురుషులైనా ఏ ప్రయత్నం చేసినా మధ్యంతరంగా ఆప్ చేసి రుణాలతో కూడుకుపోయిన వ్యాపారస్తులైనా, ఒక సంస్థ పెట్టి నడిపించి దాన్ని నడిపించలేని ఒక స్థితిగతుల్లో ఇబ్బంది పడుతున్న వారైనా, ఒక నిమిషం రిపీట్ చూస్తా, ఇలా ప్రతి ఒక్క సమస్యతో ఈ యొక్క వృశ్చిక రాశి వారు శని ప్రభావం గ్రహానుసారంగా ఎదురవుతున్న కొన్ని లోగడ జరుగుతున్నటువంటి నెలల ప్రకారంగానో, సంవత్సరాల ప్రకారంగానో ఆ శనీశ్వరుడు వెంటాడి మన ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి నేను చెప్పే విధానము, శుక్రవారం రోజు ఇష్టదైవానికి ఒక పూజ నడిపించాలి, చిన్న రెమెడి ప్రార్థిస్తాలి. మీరు దైవాన్ని పూజిస్తే చాలు. అది ఏ రకంగా అంటే తమలపాకు తీసిరండి, మూడు తమలపాకులు లేదా ఐదు తమలపాకులు. తమలపాకులు అనేది మనకి చాలా విశిష్టమైనవి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ రాశివారు కుదిరితే మీ ఇంటి దైవ మందిరములో కానీ, లేదు అంటే స్వామివారి ఆంజనేయ స్వామి మందిరములో కానీ శుక్రవారం పూట, మంగళవారం అని మీరు అనుకోవద్దు, శుక్రవారం పూట ఐదు లేదా మూడు తమలపాకులు తీసుకువెళ్ళి ఖర్జూర పండ్లు ఉంటాయి, ఆ ఖర్జూర పండ్లు నివేదనగా ప్రసాదముగా ఆ ఖర్జూర పండ్లు మీరు ఉంచాలి. ఆ యొక్క తమలపాకు పైన ఉంచి మూడు శుక్రవారములు ఈ రకంగా మీరు చేసినట్టుకైతే శని ప్రభావం మీ పైన వైదొలిగిపోయి గ్రహానుసారంగా పట్టిన గ్రహాను ప్రభావం అనేది పూర్తిగా వైదొలిగిపోయి ఆ యొక్క సత్ఫలితం మీకు ఖచ్చితంగా కార్యసిద్ధి, ఇతి బాధలు తొలగిపోతాయి, రుణ బాధలు తొలగిపోతాయి, ఆయు ఆరోగ్యము పైన సమస్య ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి, కార్యసిద్ధి అవుతుంది, ఏ పని చేసినా మెరుగుపడతారు. లోగడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు కానీ, రుణ బాధలు కానీ, ప్రజల వల్ల ఘోషలు కానీ పూర్తిగా వైదొలిగిపోయి మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు. అలాగే మంగళవారం రోజు శ్రీ ఆంజనేయ స్వామిని
చాలీసా చదవటం ద్వారా కానీ, స్వామివారి దర్శించటం రావటం ద్వారా కానీ, సూర్య ప్రతినిత్యము సూర్య నమస్కారం చేయటం ద్వారా, కొందరికి పరోపకారము చేయట, నువ్వుల నూనె దానము చేయటం ద్వారా ఈ రాశి వారికి శని ప్రభావం వైదొలిగిపోయి ప్రశాంతంగా అనుకున్న కార్యాలలో సిద్ధి కలిగే అవకాశం ఖచ్చితముగా ఉంది. ఈ రాశి ఫలితాలు మీకు మీ యొక్క విషయాలలో ఎటువంటి లోపాలు ఉన్నా ఎటువంటి సందేహాలు ఉన్నా వ్యక్తిగత జాతకాల గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించి మా ద్వారా పూర్తి విషయాన్ని మీరు రాబట్టొచ్చని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో జీవనాధారం కావాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.